పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. కానీ కాంగ్రెస్ 4 నెలల పాలనలో రైతులు అరిగోసపడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేసి మోసపోయామన్న భావన రైతుల్లో ఉందని పేర్కొన్నారు. భువనగిరి బీఆర్ఎస్ అడ్డాని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ గారు అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటన చేస్తూ ఉన్నారు, సబ్బండ వర్గాలను కలుస్తూ ఉన్నారు. వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తా ఉన్నారు. ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి క్యాడర్ నుంచి కూడా ఎట్లా సహకారం అంతా ఉంది, సబ్బండ వర్గాలను కలుస్తూ ఉన్నారు, ఏమంటున్నారండి మీరు ఓటడగానే ఎట్లా రెస్పాన్స్ ఉంది? ప్రధానంగా రైతుల సమస్యపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది, రైతుల్ని కలుస్తూ ఉన్నారా, ఏమంటున్నారండి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండే, రైతులు చాలా సంతోషంగా ఉండే, వ్యవసాయం దండుగన్న పరిస్థితి నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయాన వారు రైతు కాబట్టి వ్యవసాయం పండుగనే పద్ధతిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇవాళ ఉదాహరణ ఏంది అంటే తెలంగాణలో పండించిన పంట కొనడానికి కూడా ఎఫ్సిఐ లాంటి సంస్థలు కూడా వణికిపోయే విధంగా వచ్చిందంటే ఎంత పంట పండిందో ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఒక తప్పు చేస్తేమా, ఒక శనికావేశంలో ఏదో మాయమాటలు నమ్మి చేసిన పొరపాటుకి ఇప్పుడు రైతులంతా కూడా పశ్చాత్తాపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఉంటే ఎట్లాంటి లాభం జరుగుతుందండి? తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ యొక్క బాధ్యతల కోసం కూడా ఎవరు మాట్లాడతారు, ఎవరిపైన ప్రేమ ఉంటుందండి, ఎవరికి ఉంటుంది? భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఆ పార్టీకి భారతదేశం మొత్తంలో ఉన్న సమస్యలు ఉంటాయి, ఈ ఎంపీలకు అవకాశం కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమస్యల కొరకు అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రాంత అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒక 10 మంది గెలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ రాష్ట్ర అవసరాల ఎజెండా కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం పార్లమెంట్లో మేము గలమిప్తామని మనవి చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రచారం కూడా ఎట్లా కొనసాగుతుంది, నియోజకవర్గంలో తిరిగి వస్తూ ఉన్నారు, నాయకుల నుంచి ఎట్లాంటి సహకారం అంతా ఉంది, ఇదే రకంగా ఎట్లా మీకు గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏదైనటువంటి అభివృద్ధి చేస్తారు భువనగిరి సంబంధించి కూడా? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మేము ఒక ఎందుక జరిగిందో ఈ మాయమాటలతోటి అనే విధంగా బాధపడతా ఉరు. దానికి తోడు ఈ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నెలాళ్ళ సంధి ఆయన సీటు కాపాడుకోవడానికి ఆయనకు పని సరిపోయింది. ఆయన వచ్చినాక అవగాహన లోపంతో మంత్రులు కానీ ఎవరు కానీ ఒకరి కంట్రోల్ ఒకరు లేరు, ఏది కూడా లేదు. ఇవాళ రైతుల చేండ్లు ఎండిపోయినాయి, కరెంటు రావడం లేదు, గ్రామాలలో మంచినీళ్లు రావడం లేదు. ఒకటే ఒక స్కీమ్ వాళ్ళు అమలు చేసింది, ఉన్న బస్సులను ఫ్రీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ 9 తారీఖున తీసుకోవాలని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, రుణమాఫీ లేదు. 4000 పెన్షన్ అన్నాడు లేదు, మహిళలకు మహాలక్ష్మి పథకం అన్నాడు లేదు, ఏ రైతు బంధు లేదు, ఏ కార్యక్రమం కూడా లేదు. డిసెంబర్ 11 నుండి నిన్న 2 తారీఖు వరకు 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, పంటలు ఎండిపోయి పెట్టుబడులు పెట్టి ఆగమాగమైపోయారు. రైతు బంధు రాక కూడా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా ప్రజలకు పోతే బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మేమందరం ఉన్నాం కట్టుబడి, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు మాకు ఎదురేగి హామీ ఇస్తా ఉన్నారు. ఏ పార్టీ కూడా సామాజిక న్యాయం పాటించలేదండి, ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 50% మించి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు టికెట్ ఇచ్చారండి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారా? సామాజిక న్యాయమే కాదు, కాంగ్రెస్ పార్టీ వాడు పాపం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, అందరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పారాచూట్ క్యాండిడేట్లకు ఇచ్చిండు. రాహుల్ గాంధీ గారేమో పారాచూట్ క్యాండిడేట్లకు వ్యతిరేకం, రేవంత్ రెడ్డి గారేమో మొత్తం పారాచూట్ క్యాండిడేట్లకే. నేను కూడా 34 గంటలు కాంగ్రెస్లో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఒకసారి ఆలోచించండి, రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, కాంగ్రెస్ ఐడియాలజీ కాదు,
కేవలం ఆయన సీటు కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రి గారి కుర్చీ కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీకి బీటీంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలవడానికే ఆయన పనిచేస్తూ ఉండు. రేపు ఎన్నికల తర్వాత అవునన్నా కాదన్నా కేంద్రంలో బీజేపీ వస్తే ఆ ముఖ్యమంత్రి పదవి కూడబీక్తారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే బీజేపీతో పోక తప్పదు అనే భయంతో ఆయన ఉండు. కాంగ్రెస్ పార్టీ నాయకులను, రాష్ట్రంలో ఉన్న సోదరులను అందరినీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలారా ఒకసారి ఆలోచించుకొని తగిన బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని నేను మనవి చేస్తాను. 100 రోజుల పాలన చూడండి, 100 రోజుల పాలన చూసే పార్టీలు ప్రజలందరూ కూడా మాకు ఓట్లు ఇస్తారని చెప్తున్నారండి. మీరేం ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు, ఏమంటున్నారండి 100 రోజుల పాలన గురించి? 100 రోజుల పాలన రావణ కష్టమైందండి రాష్ట్రము. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కూడా పాటించలేదు. ఒక్క మాదిగ టికెట్ ఇయ్యలే, మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉరు, గౌడ్కి ఇయ్యలే, ఒక్క ముదిరాజుకి ఇచ్చారు, ఒక్క కుర్మ యాదవుల గొల్ల కుర్మలకు ఇయ్యలేదు, ఏ టికెట్లు కూడా ఇయ్యలేదు. ఇవాళ 50% అబౌ సామాజిక న్యాయం పాటించినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు తప్పకుండా ప్రజలు, ఆయనకు ఒక సెక్యులర్ భావాలు గల వ్యక్తి, ఈ తెలంగాణనే నా ప్రాణం నా ఊపిరి అనే చెప్పే నాయకుడు, ఆయన పట్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉరు తప్పకుండా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గెలిపిస్తారు. ధోనిగిరి అంటేనే తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరండి, ఉవ్వెత్తిన ఉద్యమం సాగింది ఇక్కడ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కూడా, ఈసారి కూడా రిపీట్ అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ గులాబీకి అడ్డ కాబోతుందా? తప్పకుండా 100,000 ఓట్లతో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, తప్పకుండా నన్ను విజయం సాధిస్తారు. సార్, ఈ విధంగా తన గెలుపు ఎప్పుడో ఖాయమందని చెప్తా ఉన్నారు, ఇది భువనగిరి బీఆర్ఎస్ పార్టీకి అడ్డగా ఉంటుంది, గులాబీ పార్టీ జెండాను ఎగిరేస్తాం. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో ఎక్కడ కూడా ప్రజల్లో సానుకూత లేదు, ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రధానంగా రైతులు బగ్గుమంటా ఉన్నారు. వీరందరి సహకారంతో, గులాబీ పార్టీ కార్యకర్తల సహకారంతో గులాబీ పార్టీ జెండాను ఇక్కడ ఎగిరేస్తామని కూడా క్యామ మల్లేష్ గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేశ్వర్, రామ టీవీస్, భువనగిరి.